పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిరాం మందిరం నందు శ్రీ దత్త జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి పాదుక పూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామివారిని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షుడు శ్రీరామ్ వెంకట శ్రీనివాసరావు, శ్రీరామ్ సత్యవతితో పాటు పిడుగురాళ్ల మున్సిపల్ చైర్పర్సన్ భవనాసి హైమావతి ఎల్లారావు, దేవస్థాన మాజీ అధ్యక్షులు పచ్చిపులుసు రామ్మోహన్ రావు, పల్లకి సేవా సమాజం కన్యాకుమారి ఆదిశేషు, మిఠల్ రావు, దాచేపల్లి గోపి, ధనలక్ష్మి, కొత్త రామలింగేశ్వరరావు, శైలజ, దేవస్థాన ప్రధాన అర్చకులు వల్లూరి వాసుదేవ శర్మ, కారంపూడి కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అత్రే అనసూయ పుత్రుడైనటువంటి ఈ దత్తాత్రేయ స్వామివారి యొక్క మహత్యం గురించి ఈరోజు మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ స్వామివారు మార్గశిర పౌర్ణమి నాడు జన్మించారు. అందుకనే ఈ రోజున ఈ మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా మనం వాడుకలోకి తీసుకొస్తున్నాము. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పండుగను మనం జరుపుకుంటున్నాము. కానీ దీని యొక్క విశేషం తెలియక దీన్ని కోరల పున్నమి, పల్నాడులో కోరల పున్నమి, విష పున్నమి, కుక్కల పండుగ అనేటువంటి పేర్లతో మనం ఈ పండుగను జరుపుకుంటున్నాము. కానీ దీని యొక్క వృత్తాంతం ఏంటంటే కుక్కల పండుగ యొక్క దత్తాత్రేయ స్వామి చరిత్ర. దత్తాత్రేయ స్వామి వారు 4 కుక్కల్ని 4 వేదాల రూపంలో తన వెంట తీసుకుని దేశ పర్యటనకు వెళ్ళారు. అందుకోసం అని చెప్పి దాని యొక్క వృత్తాంతం తెలియక కుక్కల పండుగ అని చెప్పి మనం వ్యవహరించుకుంటున్నాం. వాడక ఫస్ట్ ఈ రోజున ఈ దత్త జయంతి మనం ఇక్కడ జరుపుకున్నాము. ఇలా జరుపుకోవాలని చెప్పి మాకు గత 35 సంవత్సరాల నుంచి ఒక గురుగారు మాకు ఉపదేశం చేశారు. అందువల్ల మేము ప్రతి సంవత్సరం వ్రతం ఆచరించడం, ఇక్కడ ప్రజలకు వెలుగులకు ఈ పల్నాడులో తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి మనం 2006 మార్చి 16 ఈ దేవాలయం ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మానకశిర పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఉదయం 7 గంటలకు ఇక్కడ మాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. తర్వాత లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఆ తర్వాత కుంకుమ పూజ, ఆ తర్వాత దత్తాత్రేయ స్వామివారి అభిషేకం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ అన్నాభిషేకం, అన్నార్చన కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ రోజున మన గ్రామానికి, మన దేవాలయానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారు ఉప శ్యామసుందర శర్మ గారు, మన శృంగేరి పీఠాధిపతి శ్రీ విధిశేఖర భారతీతీర్థ స్వామివారి ఆశీస్సులతో అక్కడ నుంచి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేశారు. ఆ తర్వాత కుప్ప